డిజిటల్ బిగ్స్ టీవీ తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. పెంపుడు కుక్కలు విశ్వాసానికి మారుపేరు. అందుకే చాలామంది ఎంతో ప్రేమతో వాటిని తమ ఇంట్లో ఒకరిగా చాలా ప్రేమగా పెంచుకుంటూ ఉంటారు. అలాంటి ఓ జర్మన్ షెఫర్డ్ జాతికి చెందిన కుక్క తాను చనిపోయే ముందు ఎవరు ఊహించని విధంగా చేసి అందరికంట నీరును తెప్పించింది. అదెక్కడో కాదు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఈ సంఘటన జరిగింది. మరి ఆ వివరాలు ఏమిటో, అసలు ఏం జరిగిందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పూర్తి వివరాలు ఏమిటో తెలుసుకోవాలంటే మీరు ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. అందువల్ల మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా అద్దంకిలో కిషోర్ బాబు కుటుంబం 13 ఏళ్లుగా ఓ జర్మన్ షెఫర్డ్ జాతికి చెందిన కుక్కను పెంచుకుంటుంది. ఆ కుక్క పేరు సన్నీ. అయితే అది తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ చనిపోయింది. ఆ కుక్క చనిపోవడం ఆ కుటుంబం కన్నీరు మున్నీరైంది. మా జీవితంలో ఒకరు చనిపోయారంటూ ఆ కుటుంబ సభ్యులు బోరు బోరున ఏడ్చారు. ఇంట్లో మనిషి చనిపోతే ఎలా ఫ్రిడ్జ్ బాక్స్లో పెడతారో ఆ విధంగా ఎంతో ముద్దగా పెంచుకున్న ఆ కుక్కను కూడా ఫ్రిడ్జ్ బాక్స్లో పెట్టారు. ఆ కుక్కను చూడడానికి కాలనీ ప్రజలు, పిల్లలందరూ చూడడానికి వచ్చారు. ఆ తర్వాత ఆ కుటుంబం సభ్యులు చనిపోయిన కుక్కకు నివాళులు అర్పించి దహన సంస్కారాలు నిర్వహించారు. అయితే ఆ సన్నీ కుక్క చనిపోయే ముందు తన చుట్టూ ఆందోళనగా తిరుగుతుందంటూ కిషోర్ తెలిపాడు. తాను చనిపోతున్నట్లు ముందే తెలిసినట్లుగా ఆ కుక్క మిగిలిన కుటుంబ సభ్యుల్ని తనివి తీరా చూసుకుందట. చివరకు తీవ్ర అస్వస్థతతో చనిపోయిందని ఆ కుటుంబ సభ్యులు ఎంతో బాధతో తెలియజేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఆ విధంగా చేస్తే మేము చేసే ప్రతి వీడియోని మీరు చూడవచ్చు.